పునరావాసానికి సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా కూడా ఇల్లులు ఖాళీ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు 54,000 మందో 55,000 మందో ఉండే చోట 110,000 మంది ఎట్లా వచ్చారు? లేదు 98,000 మంది అన్నారు, ముందు మళ్ళీ 110,000 అన్నారు. అది ఇంకా దాని స్పష్టత లేదు. అంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? అకస్మాత్తుగా ఎప్పటి నుంచి వచ్చారు? అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా ప్రకటించాక వచ్చారు. అంటే 23,000 కోట్లకి ప్రాజెక్ట్ పూర్తవడం సాధ్యమేనా? ప్రాజెక్ట్ అయితే నిర్మాణం ఆగుతుందని నేను అనుకోవట్లేదు. జలశాఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆర్థిక శాఖ ఆపడం, మనం టెక్నికల్ గా తీసేసే అంటున్నాం, వాళ్ళు ప్రాక్టికల్ గా కుదరదంటారు. ఇవాల్టికి కూడా కన్ఫ్యూజన్, అలా పబ్లిక్ ని మనం మోసం చేస్తుందల్లా. 3,000 కోట్ల రూపాయల పరిహారం 3 రెట్లు అంటే 9,000 కోట్లు అవుద్దా? 33,000 కోట్లు. నింద కేంద్ర ప్రభుత్వం మీద దోసేసే ప్రయత్నం అన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? ఎక్కడున్న నిర్వాసితులు ఎవరో నేను ఎవరు తెలుస్తారు? మోడీని నా మిచ్చ వచ్చి అటెండెన్స్ చేయించుకుంటారు. అక్కడ భూమి లేని వాడికి భూమి వస్తుంది, భూమి లేని వాడికి పరిహారం వస్తుంది. అది మనమే చెప్తాం, మనమే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే లేఖలు రాయడం, పదే పదే ఢిల్లీ వెళ్ళింది నేను హోదా గురించి మాట్లాడడానికి అని చెప్పడం, అంటే ఎవరిని మబ్బి పెట్టడానికి? ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే నారా లోకేష్ గారు, ఇదే యనమల రామకృష్ణుడు గారు ఏమని చెప్పారు? హోదా వస్తే ఏమొస్తుంది, ముందు నన్ను ఎడ్యుకేట్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో ఏం పీకారు? కేంద్రం కూడా చాలా క్లారిటీగా ఉంది, ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన న్యాయం మేము చేసేసాం, ఇంకా హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను, సాయి దుర్మార్గుడే అవుతాడు. ఎందుకు? ప్రాక్టికల్గా ఎట్లా మాట్లాడతాడు? రాష్ట్రం కోసం మాట్లాడు అంటాడు. రాష్ట్రం కోసం మాట్లాడడం అంటే నిజంగా మాట్లాడదాం, అబద్ధం మాట్లాడదాం? మిథున్ రెడ్డి గారు అలాగే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, అంటే వీళ్ళకి తెలియదా, వీళ్ళకి అవగాహన ఉందా, లేదంటే కావాలని మేము ఇంకా ఈ అంశం మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాము అని చెప్పి ప్రజలు అనుకోవాలని చెప్పి పార్లమెంట్లో ఐశ్వర్య చేశారు? వీళ్ళే రాష్ట్రంలో హోదా కావాలంటే వీళ్ళు అక్కర్లేదు ప్యాకేజీ గొప్ప అంటారు. అంటే వీళ్ళు అట్ట చెప్తే మనం అట్ట ఒప్పుకోవాలి, అట్ట వింటే మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం, లేదంటే మనందరం రాష్ట్రానికి దుర్మార్గం. లాస్ట్ మినిట్లో ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసేసుకుంటుందేమో, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటుందేమో అనేది, అది జరిగే పనేనా? అసలు రాష్ట్రం తీసుకోవాలి, ఇవ్వను అంటే కేంద్రం మీద కొట్లాలి. స్టీల్ ప్లాంట్ విషయంలో ఒకవేళ వదులుకుంటే వైసీపీకి వచ్చిన నష్టం ఏమన్నా ఉందా? మన మీద ఫ్యాక్షనిజం చేసేవాడిని మనం దేవుళ్ళుగా కొలుస్తాం, మన మీద రౌడీజం చేసేవాడిని మనం దేవుళ్ళుగా కొలుస్తాం. రాష్ట్రాన్ని విభజించిన వాళ్ళే మనకు నాయకులయ్యారు.